సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుని ఎల్లప్పుడూ ఎలా ఆరాధించాలి? దండము వలె సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి కనుక నమస్కరించినట్లయితే మనసా వాచ కర్మణ ఆచరిస్తేనే సత్ఫలితాలు వస్తాయి. మనసా వాచ కర్మణ పూర్తి భక్తి విశ్వాసాలతో చెయ్యి. సదా నింద వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావినం ప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాది రాజా, యోగి రాజా, పరబ్రహ్మశ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో, శుభాశీస్సులతో సాయిబాబాను పూజించాలి అన్నప్పుడు సాయిబాబా ఎవరనేది మనకి తెలియాలి. ప్రప్రథమంగా అది ముఖ్యమైనటువంటి అంశం. సాయిబాబా ఎవరు అనేది తెలిస్తే అప్పుడు ఆయన్ని ఎలా పూజించాలి, భక్తి అనేది ఎలా ఉంటుంది, అనుగ్రహం అనేది ఎలా ఉంటుంది, నమ్మకం అనేది ఎలా ఉంటుంది, విశ్వాసం అనేది ఏ స్థాయిలో ఉంటుంది, మనల్ని మన గతిని ఎలా మార్చుకోవాలి, అంశాలన్నీ తెలుస్తూ ఉంటాయి. బాబాను పిలిచిన విధానం మనం చూసినట్లయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాది రాజా, యోగి రాజా, పరబ్రహ్మ స్త్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్, సద్గురు అంటున్నాం. కాబట్టి గురువు ఎవరు, సద్గురు ఎవరు, సమర్థ సద్గురు ఎవరు, ఈ అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రధానంగా మనం చూస్తే సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు సమాధానం మనం చూసినట్లయితే బాబా ఎవరూ కాదు, కలియుగంలో వెలిసిన గురు మహారాజ్, సమర్థ సద్గురువు సాయి. కాబట్టి గురువు, గురుతత్వం అంటే ఎలా ఉంటుంది, గురువు యొక్క విశేషాలు ఎలా ఉంటాయి, గురువు యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎలా తెలుసుకోవటం అంటే సాయి సచ్చరిత్రలో కొన్ని అంశాలను బాబా ప్రస్తావన చేయటం అనేది జరిగింది కథల రూపంలో. అలాగే పరిపూర్ణంగా గురుతత్వం గురించి మనకు అవగాహన కలగాలన్నా, తెలియాలన్నా గురుగీతలో మనకి ప్రస్ఫుటమైనటువంటి అంశాలు మనకి దర్శనమిస్తాయి. అసలు ఈ గురుగీత ఏమిటి, ఈ గురుగీత ఎవరెవరికి చెప్పారు, దీని అంతరార్థం ఏమిటి అనేది మనం చూసినట్లయితే చాలా అద్భుతం ఇది. పార్వతీదేవి శంకర భగవాను ప్రార్థించింది, నాదా గురువు యొక్క తత్వం ఏమిటి, గురువు ఎవరు, గురువుని సేవిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి, గురువుని ధిక్కరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి, గురువు లేని జీవితం ఎటువంటిది, అనేక ప్రశ్నలు ఆ తల్లి ప్రశ్నించటం అనేది జరిగింది. జగద్గురు అయినటువంటి శంకర భగవానుడు ఆ తల్లికి సవివరంగా సవివరణాత్మకంగా ఉద్బోధించటం అనేది జరిగింది. సాయి సర్వస్వము మాన్సి టీవీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అందుకోబోతూ ఉన్నాం ఆ అమృతాన్ని. అమృతాన్ని అందుకోవటం వలన అమరులం అవుతాం. ఎటువంటి అమరులం, గురు భక్తులం అవుతాం. శాశ్వతంగా ఆ గురుస్థానంలో, ఆ గురు దర్బార్లో మంచి స్థానాన్ని పొందే భాగ్యాన్ని పొందటం అనేది జరుగుతుంది. కాబట్టి చక్కగా గురుగీతని విశ్లేషించుకుంటూ, సాధ్యమైనంత వరకు చాలా ఉన్నాయి, గురుగీత ఒక మహత్ గ్రంథం ఇది, గ్రంథం మొత్తాన్ని చెప్పుకోలేను కానీ అందులో ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం
ప్రస్తావన చేసుకుందాం. చక్కగా అవన్నీ తెలుసుకుంటూ అందులోని అంతరార్థాలను గ్రహిస్తూ వాటిని అర్థం చేసుకుంటూ ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం. గిరిజా రమణ శంభో మహా